సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోపం వచ్చిందంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మహేష్ 27వ సినిమా పరిశ్రమ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయితే రెండు పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్నాయి. సినిమా టైటిల్ అనౌన్స్ అయిన రోజు నుంచే అంతనాలు అయితే భారీగా పెరిగిపోయినా చెప్పాలి. అయితే ఊహించిన విధంగా మహేష్ SVC నుండి లీక్లు అయితే మొదలయ్యాయి. సినిమా స్టోరీ లైన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో అయితే బాగా అలచల్ చేసిందనే చెప్పాలి. లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాలో బ్యాంక్ సెట్ వేస్తున్న వార్త కూడా బయటకు వచ్చేసింది. ఈ విషయం మహేష్ దాకా వెళ్లడంతో చాలా అప్సెట్ అయ్యారట. డైరెక్టర్ పరశురామ్కి అయితే స్టోరీ బ్యాక్ డ్రాప్ మార్చమని చెప్పినట్లు తెలుస్తోంది. పరశురామ్ కూడా సేఫ్ సైడ్ కు మరో బ్యాక్ డ్రాప్ అనుకోగా దాన్ని మహేష్ కి చెప్పి ఒప్పించాలని చూస్తున్నారు. మొత్తానికి మహేష్ అయితే పరశురామ్ సినిమా లీకులు బారిన పడి అసలుకి సినిమా అయితే ఎసరు వచ్చేలా కనిపిస్తుంది. భరత్ అనే నేను, మహర్షి, సర్లే నీకర్ సినిమాల యాట్రిక్ విజయాల పరంపర తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం, గీతా గోవిందం తర్వాత రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి మరే సూపర్ స్టార్ తో కూడా సినిమా ఒప్పుకోకపోవడంతో పరశురామ్కి అయితే మహేష్ అయితే ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే మహేష్ ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు. సినిమా అంచనాలు అందుకుంటే మాత్రం రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా సినిమా చేస్తానని ఇప్పటికే పరశురామ్ అయితే చెప్పుకొచ్చారు. కథా కథనాలే కాకుండా తన సినిమాలో డైలాగ్స్ కూడా బాగా రాస్తా అంటూ మరొక త్రివిక్రమ్ అనిపించుకుంటా అంటూ పరశురామ్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పాలి, మేము కూడా. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరువకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్, బై బై.